हेलो, इंटरमीडिएट फर्स्ट ईयर वाल की सिलेबस इंट्रोडक्शन कॉमर्स तरवा कैश बुक जस्ट इंट्रोडक्शन चुदा वील्कना सिलेबस इंट्रोडक्शन पार्ट लो मीनिंग ऑफ बुक कीपिंग ऑब्जेक्टिव्स एंड एडवांटेजेस and what is the meaning of accountancy definition, uses of accounting and accounting concepts, accounting conventions, accounting terminology. So chaala mandi telugu medium pillalu ee accounting terminology painam meer chaala focus cheyalo. Then next vachesi double entry system. So dinne dani theory of double entry accounting system antamo. Ee double entry of accounting system lo meeru classification of accounts అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అన్నది నేర్చుకుంటారు. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ వచ్చినప్పుడు అది పర్సనలా రియలా లేకపోతే నామినల్ అకౌంట్స్ అని చెప్పి మీరు క్లాసిఫికేషన్ చేయాలి. అది చేస్తేనే మీకు దాన్ని బట్టి మీరు డెబిట్ క్రెడిట్ ఎంట్రీస్ అనేది మీరు రాయగలుగుతారు. డబుల్ ఎంట్రీ అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ అని గుర్తుపెట్టుకోండి. మీరు సింపుల్గా గ్రేడ్ 10th వరకు మీరు లెక్కలు చేసినప్పుడు మ్యాథమెటిక్స్లో హెన్స్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని రాస్తారు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టంలో కూడా అదే ఫార్ములా యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద జర్నల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జర్నలైజింగ్ ఆఫ్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్. సో మీరు ట్రాన్సాక్షన్ అంటే ఏమిటి, దాని జర్నలైజింగ్ అంటే ఏమిటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమిటి అన్నది ఈ టాపిక్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్. సో ఈ లెడ్జర్లో లెడ్జర్ యొక్క మీనింగ్ ఏంటి, అసలు లెడ్జర్ అంటే ఏమిటి, పోస్టింగ్స్ అంటే ఏమిటి, ఆ పోస్టింగ్స్ అయిన తర్వాత బ్యాలెన్స్ చేయటం అనమాట, దాని యొక్క అడ్వాంటేజెస్ అనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటారు. ఒక గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఫస్ట్ మీరు డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ చేస్తారు, దాని మీరు జర్నలైజ్ చేయాలా. ఓకే, జర్నలైజేషన్ అయిపోయిన తర్వాతనే మీరు లెడ్జర్కి వెళ్తారు, ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సబ్సిడరీ బుక్స్. దీన్ని బుక్స్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ అని కూడా అంటారు. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దీనిలో మనము రాస్తాము. దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నది మీకు ఈ పాఠం చదివితే తెలుస్తుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ సబ్సిడరీ బుక్స్ వచ్చిన పర్చేజెస్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జర్నల్ ప్రాపో, దాని తర్వాత దీనిలోనే క్యాష్ బుక్ కూడా వచ్చేస్తుంది. క్యాష్ బుక్ ఈజ్ ఎ స్పెషల్ బుక్ విచ్ ఈజ్ ఎ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ ఎ క్యాష్ బుక్ సారీ ఇట్ ఈస్ అ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ సబ్సిడరీ బుక్. ఈ క్యాష్ బుక్ అన్నది లెడ్జర్ అండ్ సబ్సిడరీ బుక్ కింద తీసుకుంటాం. మీరు క్యాష్ బుక్లో వచ్చిన తర్వాత క్యాష్ బుక్లో నేర్చుకోవాల్సింది మీరు మీనింగ్ ఆఫ్ క్యాష్ బుక్, తర్వాత కైండ్స్ ఆఫ్ క్యాష్ బుక్, అది చాలా ఇంపార్టెంట్. దానిలో సింపుల్ క్యాష్ బుక్, దాన్ని వన్ కాలమ్ క్యాష్ బుక్ అంటారు. క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్, దాని తర్వాత క్యాష్ బుక్ విత్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్, అది 2 కాలమ్ అండ్ 3 కాలమ్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ అయిపోయిన తర్వాత వచ్చేది బ్యాంకు రికన్సిలేషన్ స్టేట్మెంట్. బ్యాంకు రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎందుకు చేస్తాం? మేము జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చూసి క్యాష్ బుక్లో క్యాష్ బుక్ విత్ బ్యాంక్, క్యాష్ అండ్ బ్యాంక్. సో బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ బుక్లో కనబడాలి, క్యాష్ అన్ని బ్యాంక్, రెండు సేమ్ కావు. ఎందుకంటే కొంతమంది మనం తెలియకుండానే బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు, మనము చెక్స్ వేసిన తర్వాత కూడా 2-3 డేస్ పడుతుంది బ్యాంక్ క్రెడిట్ చేయడానికి. అంత మధ్యలో మనకి అసలు మన బ్యాంక్లో ఉన్న అమౌంట్, మన దగ్గర ఉన్న అమౌంట్ సరిగ్గా ఉందా లేదా, ఏమన్నా తప్పులు చేశామా అని తెలుసుకోవడానికి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని చేస్తాం. ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే. ఓకే, దెన్ లెడ్జర్ బుక్ తర్వాత క్యాష్ బుక్ అయిపోయిన తర్వాత వాటిని టోటల్స్ తోటి ట్రయల్ బ్యాలెన్స్ అన్న తయారు చేయాలి. ఇది స్టెప్ బై స్టెప్. ఓకే, ఒకసారి మీ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసిన తర్వాత ఇక్కడ డెబిట్ క్రెడిట్ అన్నది రెండు ఈక్వల్ అవ్వాలి.
అప్పుడు మీరు ఫైనల్ అకౌంట్స్ చేస్తారు. ఫైనల్ అకౌంట్స్లో మీరు చేసేది ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ మూడు తయారు చేయాలి. ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ అని క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్లో ఆ బిజినెస్ యొక్క వర్త్ ఏంటన్నది కనుక్కుంటాం అన్నమాట. ఈ ఫైనల్ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ వచ్చేసి నథింగ్ బట్ రిప్లిక్ ఆఫ్ అకౌంటింగ్ ఈక్వేషన్. ఇది సింపుల్గా మీకు ఇచ్చినటువంటి టాపిక్స్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో క్యాష్ బుక్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. క్యాష్ బుక్ అంటే మనం ఒకసారి ఇక్కడ క్యాష్ బుక్ వెళ్ళి చూద్దాం. సో క్యాష్ బుక్ పేజ్ నంబర్ 'సబ్సిడరీ బుక్స్ క్యాష్ బుక్ వచ్చేటప్పటికి చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. అసలు క్యాష్ బుక్ అంటే ఏదో చూద్దాం. అసలు ఒక ఒక మీరు ఒక 10 మంది, ఓకే, ఒక 10 పీపుల్ వాంట్స్ టు గో టు పిక్నిక్. అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామండి? పిక్నిక్ వెళ్ళాలి అనుకుంటే 10 మంది కలిసి ఒక డిస్కషన్ పెట్టుకుంటాం. ఏమని, మనిషికి ఎంత తెచ్చుకోవాలి, ఏం చేయాలి అని ప్లానింగ్. సో మనిషికి ఒక 500 రూపాయలు అనుకుందాం. సో 10 పీపుల్ ఇంటూ 500, సో దట్ ఈక్వల్స్ టు 5000, అంతే కదా? ఎస్, 5000 రూపీస్ పెట్టి మనము పిక్నిక్కి బయలుదేరాలి. ఓకే, తర్వాత ఖర్చులు రాసుకోవాలి. ఏం ఖర్చులు రాసుకోవాలో మనము పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఏమేమి ఖర్చు పెడతాము అని చెప్పేసి సింపుల్గా, సపోజ్ సాఫ్ట్ డ్రింక్స్, నాకు కోక్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఒక సాఫ్ట్ డ్రింక్ మనిషికి 90 రూపాయలు పెట్టుకున్నా 10 మంది కాబట్టి ఒక 900 అవుతుంది. దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మనిషికి 100 రూపాయలు అనుకుందాము, సో అదొక 1000 రూపాయలు అవుతుంది. దాని తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ ఒక 200 అయ్యాయి. 200 అంటే 2000 రూపాయలు అయింది. ఓకే, సో మనము రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మన దగ్గర ఏదో మిస్లీనియస్ ఖర్చులు అంటారు, అంటే చిల్లర మల్లర ఖర్చులు అంటాం కదా, ఓ మిస్లీనియస్ ఖర్చులు ఒక 100 రూపాయలు అయింది అనుకుంటాం. వాటిని అకౌంట్లో రాసుకుంటూ అది చెప్పలేము ఎందుకైంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఇంటికి వచ్చేసాము, 2 రోజులు అయిపోయింది, మళ్ళీ ఫ్రెండ్స్ అందరం 10 మంది కలిసి డిస్కషన్ పెట్టుకుంటాం. ఏమని చెప్పి, 5000 రూపాయలు వసూలు చేసుకున్నాము, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, సింపుల్ లెక్క, అందరు చేసే పని అయింది. సో 5000 రూపాయలు తెచ్చుకున్నాం బాబు, ఎంత ఖర్చు అయిందంటే ఏం చేస్తాం, ఖర్చులన్నీ కూడాలి, యాడ్ చేయాలి. 900 + 1000 + 2000 + 100 ఎంత అవుతుంది? 3000 - 4000 రూపాయలు. ఇంకెంత మిగిలింది? ఎంత మిగిలింది? 1000 రూపాయలు మిగిలింది. సో దాన్ని నేను బ్యాలెన్స్ అని చెప్పి 1000 రూపాయలు రాస్తున్నాను. కరెక్టే కదా? ఓకే, ఇది మనం చాలామంది ప్రతి ఇంట్లో చేసే పని. ఇది మనం ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు లేదా స్కూల్కి వెళ్ళినప్పుడు మనం అందరము చేస్తున్న పని ఇది. సో దీన్ని ఈ రకంగా రాసేస్తే, ఓకే, హెడ్డింగ్ నేను దీనికి క్యాష్ బుక్ అని పెట్టేస్తాను. దీన్ని సింపుల్ క్యాష్ బుక్ అంటారు. దీనిలో మనకు అర్థం కాకపోవడానికి ఏముందండి? మనందరం చేసేదే కదా క్యాష్ బుక్ ఇది. సో దీనికి అకౌంటింగ్ టర్మినాలజీలో కాస్త డెకరేషన్ ఇవ్వడానికి ఇటువైపు మనం ఏమనాలి, డెబిట్ అంటాము, ఇటువైపు క్రెడిట్ అంటాం. సింపుల్ కదా? వీరికి టోటల్స్ చేయాలి. మళ్ళీ టోటల్స్ చేయకపోతే కష్టం కదా. సో ఇక్కడ టోటల్ వచ్చేసి మన 5000, ఇక్కడ కూడా టోటల్ మనకి 5000 వస్తుంది. మనం 5000 తీసుకున్నాం కాబట్టి
ఈ బ్యాలెన్స్ మనం ఇక్కడ యాజ్ పర్ రూల్స్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాసేసేసుకొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాస్తాను. సో ఈ 1000 రూపాయలు మనము నెక్స్ట్ టైం పిక్నిక్ వెళ్ళినప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. సో హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ క్యాష్ బుక్ కదా. సో దీన్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా మనము 2 కాలమ్ క్యాష్ బుక్ని ఈజీగా తయారు చేయొచ్చో నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడికి వస్తే సింపుల్ క్యాష్ బుక్ అని ఇచ్చాడు. సింపుల్ క్యాష్ బుక్ అని ఇస్తున్నాడు. ఇట్ ఈస్ మెయింటైన్ యూజువల్లీ బై న్యూలీ స్టార్టెడ్ బిజినెస్ ఫర్మ్స్ హూస్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ లిమిటెడ్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్. ఓకే, ఏదైనా క్వశ్చన్ ఇచ్చాడా దీని లోపల? యా ఇచ్చాడు, కానీ మీకు డైరెక్ట్గా 3 కాలమ్ క్యాష్ బుక్ వెళ్ళిపోయాడు. నో ప్రాబ్లం. సో క్యాష్ బుక్లో ఏమేమి రాయాలి? ఈ వీడియో చేస్తుంది యాక్చువల్గా తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం అకౌంటింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళకు వచ్చే డిఫికల్టీస్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం అన్నమాట. క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఏం వచ్చినా సరే రాసుకోవాలి. ఏమిటి వస్తాయి అంటే మనకి రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ వన్ ఎనీ వన్ ఎందుకు మెన్షన్ చేశానంటే ఇట్ మే బీ కస్టమర్స్, ఓకే, ఇట్ మే బీ ఫ్రమ్ బ్యాంక్ లోన్స్ తీసుకుంటాం కదా, ఇట్ మే బీ సే అడ్వాన్స్, ఏమన్నా మనకు అడ్వాన్స్ ఇచ్చి ఉండొచ్చు, ఇట్ మే బీ ఫ్రమ్ సేల్స్, ఓన్లీ క్యాష్ సేల్స్. ఓకే, మనకు వచ్చే అమౌంట్ మే బీ ఫర్ ఫ్యూచర్ పర్పస్ కూడా మనకు వస్తాయి. అంటే సేల్స్కి అడ్వాన్స్ సేల్స్ అమౌంట్ కడతాడు, అది ఫ్యూచర్ పర్పస్. అది ఓకే, మనం వచ్చిందే రాసుకోవాలి. ద అమౌంట్ విచ్ వీ రిసీవ్డ్ దట్ ఓన్లీ వీ హ్యావ్ టు రికార్డ్ ఇన్ క్యాష్ బుక్. ప్లీజ్ డూ రిమెంబర్ విచ్ వీ రిసీవ్డ్. ఓకే, దాని తర్వాత క్రెడిట్ సైడ్ ఏం రావాలి? క్రెడిట్ సైడ్ ఆల్ ద పేమెంట్స్ వట్ ఎవర్ వీ పే. ఓకే, ఇక్కడ రిసీప్ట్స్లో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఒకవేళ ఫిక్స్డ్ అసెట్స్ అమ్మినా మనకి ఏమైనా డబ్బులు వచ్చినా కానీ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఈ రూల్ చేంజ్ కాదు. 2 కాలం క్యాష్ బుక్ చేస్తున్నామో 3 కాలం క్యాష్ బుక్ చేస్తున్నామో ఈ రూల్స్ చేంజ్ కావు. ఓకే, అడ్వాన్స్ మీకు క్యాష్ ఇస్తే క్యాష్లో రాస్తారు, అడ్వాన్స్ మీకు చెక్ ఇస్తే బ్యాంక్లో రాస్తారు. సేల్స్ ఎవరైనా మీకు క్యాష్ ఇస్తే క్యాష్లో రాస్తాము, బ్యాంక్ చెక్ ఇస్తే బ్యాంక్లో రాస్తాం, అంతే. అదే ఇప్పుడు మనం క్రెడిట్ సైడ్కి వస్తే ఏమేమి రాయాలి? ఆల్ పేమెంట్స్ ఏం పే చేస్తాం, ఏ పేమెంట్ చేసినా సరే క్యాష్ మనం రాయాల్సిందే. ఇప్పుడు లోన్ రీపేమెంట్ చేస్తాం, రాయవలసిందే. పర్చేస్ చేస్తాం, ఏమన్నా పర్చేస్ చేస్తాం, అసెట్స్ పర్చేస్ చేస్తున్నాం, గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం, క్యాష్ పోతుంది అంటే క్యాష్ కమింగ్ డెబిట్ సైడ్, క్యాష్ గోయింగ్ అవుట్ సైడ్. క్యాష్ పే చేయాలి, రిమెంబర్ వీ హ్యావ్ టు పే. ఓకే, ఫ్యూచర్ పేమెంట్స్ కూడా అడ్వాన్స్ రెంట్ పే చేసాం, రాయటమే. సాలరీస్ పే చేసాం, రాయాలి. వేజెస్ పే చేసాం, రాయాలి. ఓకే, క్యాష్ పేమెంట్స్ మాత్రమే రాయాలి. ఇన్సూరెన్స్ పే చేస్తాం, రాయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి క్యాష్ పే చేస్తే. ఓకే, సో ఎనీ ఎక్స్పెండిచర్ విచ్ వీఆర్ స్పెండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫర్మ్ వీ హ్యావ్ టు రికార్డ్ క్రెడిట్ సైడ్. దాని తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ని టోటల్ చేసుకొని సపరేట్గా రాసుకొని, అండ్ ఆల్వేస్ రిమెంబర్ క్యాష్ బుక్ సింపుల్ క్యాష్ బుక్ చేసేటప్పుడు బై మిస్టేకన్లీ కూడా మీకు క్రెడిట్ బ్యాలెన్స్ రాకూడదు.
अंटे इक बैलेंस ब्रॉट डाउन वच्चिंदि कदा मनकि इदि डेबिट सैडे उंडाल क्रेडिट सैड राकूडदु रीजन एंटि सिंपल रीजन జేబుల 100 రూపాయలు ఉంటే 100నే ఖర్చు పెడతాం 110 ఖర్చు పెట్టాం కదా అంటే 10 రూపాయలు అప్పు తీసుకొచ్చినట్టు రాయాలి అంటే వి అగైన్ యు హావ్ టు రైట్ డెబిట్ సైడ్ దట్ లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ సో అండ్ సో దెన్ యు హావ్ టు ఈక్వల్ సో క్యాష్ బుక్ షోస్ ఆల్వేస్ అ డెబిట్ బ్యాలెన్స్ ఆర్ జీరో బ్యాలెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాష్ కాలమ్స్ ఓకే హోప్ యు అండర్స్టాండ్ దిస్ వీడియో ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్ Thank you very much.